వెనుక ఏపీలో వింత పరిస్థితి నెలకొంది. మొదట రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై నేతలు నోరు పారేసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారు సరిగ్గా సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అబ్బే మా వాళ్ళు అలా అనలేదు, మీరేం పట్టించుకోవద్దంటారు. ఈ మధ్యలో ఒళ్ళుమండిన సీఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశిస్తారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాటి నుండే ఇదే తంతు నడుస్తోంది. రేపో మాపో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుపుకుంటున్నందున రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ నిమ్మగడ్డను నియంత అంటూ ఆట ఆడిస్తుంటారు. దీంతో పెద్దిరెడ్డి ఇంటికే పరిమితం చేయాలని ఆంక్షలు విధించారు నిమ్మగడ్డ. దీంతో కోర్టుకు వెళ్లి మరీ నిమ్మగడ్డ ఆంక్షలను రద్దు చేయించుకున్నారు పెద్దిరెడ్డి. దీనిపై కూడా సజ్జల ప్రెస్ మీట్ పెట్టి పెద్దిరెడ్డిది తప్పు కాదు, వైసీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకే నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు సజ్జల. ఇక రెండో విడత పోలింగ్ సందర్భంగా కూడా వైసీపీ హడావిడి మామూలుగా లేదు. మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే పథకాలు ఆపేస్తామంటూ పెడన ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అంతేకాకుండా ఎన్నికల కమిషనర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి కొడాలి నానిపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్పై మంత్రి చేసిన వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే సమయంలో ఎన్నికల కమిషన్కు దురుద్దేశాలు ఆపాదించడంపై మండిపడింది. దీనికి సంబంధించి సాయంత్రంలోపు పూర్తి వివరణ బహిరంగంగా ఇవ్వాలని ఆదేశించింది. లేని పక్షంలో తదుపరి చర్యలకు సిద్దమవుతామని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. అయినా మంత్రి గాని ప్రభుత్వం సలహాదారు గాని ఎలాంటి సంజాయిషి ఇవ్వలేదు. సజ్జల మాత్రం యథావిధిగా ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళు మాటలను వక్రీకరించారంటూ దీర్ఘాలు తీశారు. కానీ కొడాలి నానిపై కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును నమోదు చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. 504, 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కూడా జిల్లా ఎస్పీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. పంచాయతీ వేళ నేతల ఎన్నికలు సంఘం మాడు పగలగొడ్డం చూస్తుంటే ప్రభుత్వ సలహాదారు మాత్రం సాయంత్రం వచ్చి మందు వేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. వీటన్నింటినీ చూస్తున్న జనం వాటే స్ట్రాటజీ గురు అంటున్నారు. రెడ్డిక ఇదే అంశంతో మనతో స్పందించడానికి వాసిరెడ్డి శివ గారు జనసేన నేత ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. శివ గారు నమస్తే. ఏం జరుగుతుంది అసలు ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘానికి అండ్ మంత్రులకు మధ్య వార్ కంటిన్యూ అవుతూ వస్తుంది, మీరేం చెప్తారు? ఎన్నికలు పెట్టిన దగ్గర నుంచి, అసలు ఎన్నికలు పెట్టిన దగ్గర నుంచి కూడా వైసీపీ వాళ్ళకి మింగులు పడిన విషయం కానీ తయారైంది. ఇంకా వారు ఈ మధ్యన కొత్త స్ట్రాటజీ నేర్చుకున్నారండి. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా వారు ఒక అద్భుతమైన స్ట్రాటజీ ప్లే చేస్తారు. ఏంటంటే ఏ కులనాయకులు ఆ కులనాయకులతో పెట్టడం, సరే కులాలు పక్కన పెడితే నాయకుల్ని పెట్టడం, నోరు పారేసుకోవడం, ఎత్తడమే కాన్సెప్ట్. ఏ ఒక గొప్ప అధికారం కింద ఫీల్ అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందండి. మీరు ఎన్నో ఉదాహరణలు చూడొచ్చు. ఒకప్పుడు ఒక విషయం జరిగితే స్పందించడానికి మీడియా తక్కువగా ఉండటం, లేకపోతే మీడియా తక్కువగా ఉండడం వల్ల మర్నాడుగా అవతల మర్నాడుగా తెలిసిందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా, హలో చెప్పండి, ఈ మీడియా వచ్చిన తర్వాత
జనాలకు की చేరువైపోతున్నా సరే మనం ఎంత తప్పు చేస్తున్నా జనాలు చూస్తున్నారన్న భయం అనేది లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ అది ఎవరైనా సరే అది రాజకీయాలు పక్కన పెడితే వాళ్ళకి నచ్చిన మనిషి ఎవరైనా ఉంటే నచ్చని మనిషి ఎవరైనా ఉంటే వాళ్ళని తిట్టే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతుందండి దానికి ఎన్నో ఉదాహరణలు జరిగినాయి ఎంతో మంది మంత్రులు చాలా అద్భుతంగా తమ యొక్క వాక్ చాతుర్యంతో చాలా అద్భుతంగా ఎన్ని మాటలైతే మాట్లాడకూడదో అసలు వాళ్ళు ఎలాగైతే ప్రవర్తించకూడదో ఒక బాధ్యతగల మంత్రిగా గానివ్వండి రాజకీయ నాయకుడిగా గానివ్వండి వాళ్ళు ఎలాగైతే ఉండకూడదో అలాగే ఉంటూ ప్రజలకు ఒక గొప్ప సంకేతాన్ని ఇస్తున్నారు ఈ రోజు నిమ్మగడ్డ విషయంలో కూడా అదే జరుగుతుందండి సీసీ ఆయన ఒక నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి ఒక మంత్రి గారు వస్తారని ఫస్ట్ చెప్పండి సార్ రైట్ 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 థాంక్ యూ సో మచ్ శివగారు రైటికా ఇదే అంశంపై మనకు స్పందించడానికి వైసీపీ ప్రధాన కార్యదర్శి జమ్మల మడక నాగమణి గారు మనకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు నాగమణి గారు నమస్తే ఏం జరుగుతుంది అసలు ఏపీలో ఇంత ప్రభుత్వ మంత్రులు ఎన్నికల కమిషనర్ పైన ఇంత దీనిగా మాట్లాడుతున్నారు సో ఏం చెప్తారు మీరు కమిషనర్ మీద మాట్లాడడం ఏంటి సార్ అసలు ఎన్నికలు హడావిడి అనేది మొదలు పెట్టిన దగ్గర నుంచేనే అసలు అంత దురుద్దేశాలు ఆపాదించి మొదలు పెట్టిందే ఈయన నిమ్మగడ్డ గారు అండి మీరు ఎక్కడ చూడండి అక్కడ ఇక్కడ ఎలక్షన్లు ఆపేసుకుని కోవిడ్ అని చెప్పి వెళ్ళిన తర్వాత పార్క్ హయత్ హైదరాబాద్ హోటల్లో అక్కడ కలిసి ఎలాంటి వాళ్ళని అందరినీ కలిశారండి తెలుగుదేశం నుంచి బీజేపీకి వెళ్ళిన నాయకులందరినీ కలిసి వాళ్ళందరూ ఇప్పుడు చూడండి సుజలక్ష్మి చౌదరి గారి మీద ఎన్ని బ్యాంకుల నుంచి ఫ్రాడ్లు ఇవన్నీ వచ్చాయి ఈడీ నోటీసులు కానీ ఇవన్నీ వచ్చాయి ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు కలిశారండి వీళ్ళందరూ చంద్రబాబు గారికి తొత్తులు వీళ్ళందరూ గారు చంద్రబాబు గారికి అనుచరులు అందులో ఈయన కూడా కలిసిపోయారు కలిసిపోయి మనం ఎలాగ ఈయన బదనాం చేయాలి గవర్నమెంట్ ని ఎలా బదనాం చేయాలి అలాగే చిత్తూరు నుంచి చంద్రబాబు గారికి ధీటుగా ఉండే పెద్దిరెడ్డి గారిని ఎలాగా అలాగే ఆయన వ్యతిరేకించి కొడాలి నాన్నగారిని ఎలాగా వీళ్ళందరూ ఒకటే టార్గెట్ చేసుకుని వాళ్ళందరూ కూడా నిమ్మగడ్డ గారికి ముందే చెప్పి ఇవన్నీ పెట్టుకున్నారు ఆయన ఆదేశిస్తే ఈయన పాటిస్తున్నారు ఆయన యాక్షన్ అంటారు రియాక్షన్ ఇక్కడ ఈయన చూపిస్తుంటారు ఇక్కడ ఇక్కడ అంతా జరిగేదే కదా సార్ సార్ మీరు ఒకసారి చూడండి పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి లెటర్లు రాస్తారు ఒకసారి ఆ సంతకం నాది కాదంటారు ఒకసారి సంతకం అయిందంటారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద రాసినప్పుడు అప్పుడు ఏమని మాట్లాడారండి అని నాకు నాకు ఇది నేను రాయలేదని ఒకసారి అన్నారు మళ్ళీ రాశాను నాదే సంతకం అంటారు అందులోనే మీకు ఆ ఫ్రాడ్ అంతా తెలుస్తుంది కదా సార్ ఎవరిని వీళ్ళందరూ ఇలా బదనాం చేయడానికి చూస్తున్నారు ఆయన ఒకటే పెట్టుకున్నా సార్ ఆయన నిమ్మగడ్డ గారు ఒక ప్రత్యేక విభాగానికి సంబంధించి నాకు ఎవరితో సంబంధం లేదు నేను అని చెప్తున్నారు ఒక బ్యూరోక్రసీలో చేసే మనిషి బ్యూరోక్రసీ అనుకుంటే కసి కనబడుతుంది సార్ ఆయనలో బ్యూరోక్రసీలో కసి కనబడుతుంది ఈ ఈ ఎన్నికలు ఇలా దూసుకుపోతుంటే అసలు ఎక్కడే వైసీపీకి అడ్డే లేదు అన్న పరిస్థితిలో వస్తుంటే అది తట్టుకోలేకపోతున్నారు ఎక్కడండి అన్ని వన్ సైడ్ అవుతున్నాయి వారు వన్ సైడ్ లా కనబడుతోంది ఎందుకు రావు సార్ 151 సీట్లు వచ్చాయి ఎన్నో మంచి మంచి పథకాలతో నవరత్నాలు అంటూ ప్రజలందరికీ అందుబాటులో అన్ని జరిగినప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా కూడా అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తున్నారు ఆ పార్టీలో కనీసం నిలబడడానికి అభ్యర్థులు కూడా కడవైన పరిస్థితుల్లో ఈయన తెలుగుదేశం పార్టీ అన్నది వెంటిలేటర్ మీద ఉంది దానికి ఊపిరి లోదడానికి ఈయన ప్రయత్నిస్తున్నారు అంతే ఆయన చేసే ప్రయత్నం వల్ల నాగమణి గారు నాగమణి గారు నాగమణి గారు ఒకటి ఓకే మీరు ఇవన్నీ చెప్తున్నారు పథకాలు ఇవన్నీ కూడా ఎన్నికలు ఓట్లేసారు గెలిపించారు కాబట్టి ప్రజలకి పథకాలు అందించాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎస్ఈసీ పైన వ్యాఖ్యలు చేయడం అని దానికి సంబంధించి ఏమంటారు కరెక్ట్ అంటారా మీకే ఇబ్బంది కదా మీ పార్టీ మంత్రులకు ఇబ్బంది ఎన్నికలు కూడా మీ కోడ్ ఉన్నప్పుడు అది చేయడం ఆ కరెక్టా కాదా అన్నది మీరు ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా సార్ అలాగే మంత్రుల మీద ఇది కూడా అలాగే మన ముఖ్యమంత్రి గారి మీద కూడా ఈయన ఎలాంటి వ్యాఖ్యలు ఈయనకు ప్రత్యేక అధికారాలు ఎన్నున్నాయి ఈయన చేయొచ్చు సార్ లేనివన్నీ కూడా మంత్రుల గారి మీద ఆపాదిస్తుంటే లేదు ఆయన అన్నదానికే మీకు కట్టుబడి ఉండిపోతామని ఎవరుంటారు సార్ వాళ్ళ అన్న మాటలకి అందుకే ఈయన తప్ప ఒప్పు అని మీరు తేల్చడానికి ఆయన ఒకటే పెద్దిరెడ్డి గారి మీద హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టండి అంటే అది తప్పు అని మా వాళ్ళు చెప్పినా మంత్రులు చెప్పినా వినకపోతే కోర్టుకి వెళ్తే కోర్టు ఏమని చెప్పింది సార్ న్యాయం చెప్పారు అది అలా ఉండడం తప్పు అన్నారు అంటే ఇప్పుడు నిమ్మగడ్డ గారు అక్కడ తప్పు చేసినట్టే కదా సార్ రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ నాగమణి గారు థ్యాంక్ యూ సో మచ్